కోయంబేడు ఈ పేరు చెప్పగానే అందరిలోనూ భయం భయం రాష్ట్రంలో కరోనా భయం వీడుతున్న తరుణంలో ఈ పేరు అందర్ని అడలెత్తిస్తుంది తగ్గనట్టే కనిపించిన కరోనా కేసులు ఈ మార్కెట్ కారణంగా ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి ఏకంగా రాష్ట్రంలో 7 జిల్లాల్లో ఈ కోయంబేడు కరోనా రూపంలో కంగారెత్తిస్తుంది ఆసియాలోని అతిపెద్ద అంగడిలో రేగిన అలజడి ఆంధ్ర కోస్తాను కలవరపాటు గురిచేస్తున్న వైనంపై 19 న్యూస్ ప్రత్యేక కథనం కరోనా మహమ్మారి విశ్వవ్యాప్తమవడానికి చైనా వ్యూహన్ మార్కెట్ కేంద్ర బిందువైతే లాక్డౌన్ 3 లో దక్షిణ భారతవనికి చొచ్చుకు రావడానికి చెన్నై కోయంబేడు బజార్ సాక్షిభూతంలా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది కోయంబేడు ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తుంది ప్రస్తుతం కోయంబేడు మార్కెట్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి ప్రారంభంలో చిత్తూరు నెల్లూరు వంటి సరిహద్దు జిల్లాలకే ఈ కేసులు పరిమితమయ్యాయి ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించింది రాష్ట్రంలో 48 మందికి కొత్తగా వ్యాధి సోకినట్లు ప్రభుత్వమే ప్రకటించింది కేవలం కోయంబేడు కారణంగా 31 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు 7 జిల్లాల్లో ఈ కేసులు విస్తరించున్నాయి విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కాయగూరలు పండ్లు పూల వ్యాపారంలో గిట్టుబాటు ధర లేక ప్రసిద్ధి చెందిన కోయంబేడు మార్కెట్కు వెళ్లడం అక్కడి లారీ డ్రైవర్లకు ఈ వైరస్ సోకింది కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కోయంబేడు మార్కెట్కు వెళ్లకుండా చూడాలని రైతులు కోరుతున్నారు